చైనా జీరో అయిపోయింది, రష్యాకి నాలుగు దేశాలు యుద్ధం. చైనా చేసింది, నువ్వు వెళ్ళి యుక్రెయిన్ ఆక్యుపై చేయని గుర్తుందా? ఒలింపిక్స్ టైంలో రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ వెళ్ళి చైనీస్ ప్రెసిడెంట్ దగ్గర కూర్చున్నాడు, రెండు రోజులు ఉన్నాడు. పెళ్ళు నేను తైవాన్ తీసుకుంటాను, చైనా హాంకాంగ్, నువ్వు రష్యా యుక్రెయిన్ తీసుకో అన్నాడు. రే మీ ఇద్దరికి బుద్ధి చెప్తానని సవాలు చేసి బైడెన్ భయంతో ఉంటే వాషింగ్టన్ డీసీ వెళ్ళి అమర నిరాహరణ దీక్షను పెట్టి నాతో ఉంటారా రష్యా చైనాతో ఉంటారని అన్న, వాళ్ళతో నాలుగు దేశాలు, మనతో 141 దేశాలు, నోరు మూసుకొని బైడెన్ సపోర్ట్ చేశాడు. ఇది మన సత్తా. అర్థమైతే మంచిది, అర్థం అవ్వకపోతే ఇంకా మీరు శ్రీలంకలాగా భారతదేశం అయిన తర్వాత నా మాటలు గుర్తించుకుంటారు. అర్థమైన వాళ్ళు లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు ప్రజాశాంతి. ఎందుకు ప్రజాశాంతి పార్టీ? ఇప్పుడున్న పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసి పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది, యునైటెడ్ నేషన్స్ క్యాన్సిల్ చేసింది, గాంధీ కింగ్ పాల్ సెంటర్ క్యాన్సిల్ చేసింది. ఇవన్నీ ఫైల్స్తో ఉన్నాయి, ఇచ్చాం, కోర్టులో పెట్టాం. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తామన్నారు, ఒక్కరు కూడా చేయలేదు. అధికారం ఉండబట్టే కదా ప్రజాశాంతి పార్టీకి అధికారం వస్తుంది మీరు అనుకుంటే. అప్పుడు దేశాన్ని అభివృద్ధి చేయడం కాదు, దేశాన్ని 10-15 సంవత్సరాల్లో నా ప్లాన్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అందరూ లైవ్ ఇస్తే చెప్తా, ఒక 20 నిమిషాలు లైవ్ ఇస్తే చైనాని ఎలాగ 10 సంవత్సరాల్లో ఎంత వీక్ చేసేయగలను, ఎక్కువైతే 10 సంవత్సరాలు అలాగ ఎలాగ. చిన్న చిన్న హింట్ ఇస్తా, చైనా 70 దేశాలకి అప్పిచ్చింది, కరోనా ద్వారా ప్రతి దేశానికి నష్టం వచ్చింది. అమెరికాలో 20 ట్రిలియన్ అంటే మన దేశ బడ్జెట్ 3 ట్రిలియన్, చైనా బడ్జెట్ 18 ట్రిలియన్ అనొచ్చు. వారు బడ్జెట్ కంటే ఎక్కువ వాళ్ళు సూ చేశాం. ప్రెసిడెంట్లు అనేకులు నాతో మాట్లాడారు, కొందరు పేర్లు కూడా చెప్తా, చెప్పమండి సార్ మీది మిషన్ రైట్. కరోనా ద్వారా మన దేశానికి, మన దేశాలకి నష్టం వచ్చింది, వారిచ్చిన అప్పు మేము తిరిగి తిరిగి డబ్బులు ఇవ్వం అయిపోయింది. చైనా 50% ఎవడు ఇంప్లిమెంట్ చేయగలడు నేను తప్ప, ఒక ట్రంప్ అన్నాడు, కరెక్ట్. చైనా, అమెరికా చైనాకి 1.3 ట్రిలియన్ అప్పిచ్చింది, అంటే మన దేశం బడ్జెట్లో 40%. ట్రంప్ అన్నాడు మేము తిరిగి ఇవ్వమని, అనిపించా? కెన్యా వాడితో అనిపించా? జింబాబోతో అనిపించా? శ్రీలంక వాడితో అనిపించా? 70 దేశాలు డబ్బులు తిరిగిపోతే చైనా కొలాప్స్. రెండు, రెండు ఇంకోటి చెప్పా, ప్రతి చనిపోయిన వ్యక్తికి డిస్టర్బ్ చేయకండి, ప్రతి చనిపోయిన వ్యక్తికి 75 లక్షలు ఇవ్వండి, 100,000 అయిపోయింది. చైనా ఎవడైనా చేయగలడు ఇది? నేను తప్ప ప్రపంచంలో బైడెన్ చేయగలడా, మోదీ చేయగలడా? మోదీ ఏమో బ్యాండ్ బజాయిస్తున్నాడు రష్యాకిని చైనాకిని.